నవీన్ రెడ్డి గారు అంటే మిస్టర్ నవీన్. ప్రపోజల్ మీరు చేశారా? దాన్ని చేశారా? ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ వల్ల నవీన్ రెడ్డి మొత్తం డౌన్ అయిపోయాడు. నాకు తెలిసిన నవీన్ రెడ్డి ఏంటి అంటే టోటల్ గా బిజినెస్ మ్యాన్. అంటే ఒంట్లో చాయ్ పెట్టుకోవడమే కాదు, బిజినెస్ కూడా స్టార్ట్ చేసి అర్థమవుతుందా? హాయ్, హలో, వెల్కమ్ టు ఫిల్మీ హ్యాట్. నేను వెంకట్. ఈరోజు చేతుల మందు పాటు నవీన్ రెడ్డి గారు అన్నమాట. నవీన్ రెడ్డి గారు అంటే మిస్టర్ నవీన్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. సో హాయ్ బ్రదర్. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నారా? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత కదా సార్. అండ్ ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? యా ఫైన్, సూపర్ కూల్. సూపర్ గుడ్. యా లవ్. లవ్? లవ్. శ్రీదేవి. లైక్ షీఈస్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ బేసికల్లీ. లైక్ మాది మార్కెటింగ్ కంపెనీ కదా, సో మేము ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి కొలాబరేషన్ చేస్తుంటాము. సో తనకి నాకు మ్యూచువల్ ఉన్నారు, ఫర్ కొలాబరేషన్ కాంటాక్ట్ అయ్యాము. కాంటాక్ట్ అయిన తర్వాత తన వర్క్, తన స్కిల్స్ అవన్నీ నచ్చి ఫర్దర్గా ఇప్పుడు మా కంపెనీ డిస్కషన్ కోసం నెక్స్ట్ మా దగ్గర ఇప్పుడు మిస్టర్ టీలో మిస్టర్ టీ ఒకటే బ్రాండ్ కాకుండా ఇరానీ షవర్మ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నాం అనమాట. సో మల్టిపుల్ బ్రాండ్స్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఆ బ్రాండ్స్ రిలేటెడ్ లో ఇప్పుడు తనకి కొంచెం ఇన్నోవేటివ్ థాట్స్ అండ్ ఐడియాలజీ డిఫరెంట్ గా ఉందని చెప్పేసి తనతోనే ఇవన్నీ ప్రమోట్ చేస్తే బెటర్ ఉంటుందని చెప్పేసి సంబర్ డిస్కషన్స్ ఫార్వర్డ్ అవ్వడం జరిగింది. అలా డిస్కషన్ లో టైం స్పెండ్ చేస్తూ సో తన థింక్ చేసే అంటే ఒక విషయంలో తను అర్థం చేసుకునే విధానం కానీ తను ఆలోచించే విధానం కానీ కంప్లీట్ గా ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ఐడియా ఉంటుంది కదా, మనం ఇలాంటి వ్యక్తి మనకు పార్ట్నర్ వస్తే బాగుంటుందని. సో నేను అలా నాకున్న వాటికి తను మ్యాచ్ అయింది, ఇంకొంచెం బెటర్ గా కూడా అనిపించింది అనమాట. సో అలా అక్కడి నుంచి ఆ డిస్కషన్ లో ఇలా పర్సనల్ డిస్కషన్ కూడా రావడం జరిగింది. మ్యూచువల్ డిస్కషన్ తర్వాత తను కూడా అయిన తర్వాత ఆఫ్టర్ దట్ పేరెంట్స్ తో డిస్కస్ చేయడం జరిగింది. పేరెంట్స్ ఓకే అన్న తర్వాత ఫార్వర్డ్ అయ్యి మ్యారేజ్. అంటే ఇప్పుడు బిజినెస్ లో బాగా కంఫర్టబుల్ గా అన్ని చెప్తూ ఉంది, సజెస్ట్ చేస్తుంది కాబట్టి పెళ్లి చేసుకున్నారా? లేదంటే? లేదు లేదు, సీ ద థింగ్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇష్టం కాదు బిజినెస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిజినెస్ ఏ కావాలనుకుంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు మనం మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్ళినా ఇన్స్టాగ్రామ్ వెళ్ళినా ఫేస్బుక్ వెళ్ళినా మనకి ఒక 500,000 పీపుల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ దొరుకుతారు. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ప్రమోట్ చేయడం ఒకటి, అది వేరు. సజెషన్స్ ఇవ్వడం వేరు. యా ఉంటారు, ఇప్పుడు మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, చాలా మంది ఉంటారు. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఐడియాలజీ అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకు ఒక థాట్ ఉన్నప్పుడు సిమిలర్ థాట్ అంటే మన లాగా ఆలోచించే వ్యక్తులు దొరకడం అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఒక విధంగా ఉంటుంది, మీ ఆలోచనకి దగ్గరగా ఉండే వాళ్ళు తక్కువ ఉంటాయి అనమాట. ఇది ఇష్టాలు వేరు, థాట్ ప్రాసెస్ వేరు. ఇప్పుడు చాలా మంది ఇష్టాల గురించి మాట్లాడుతుంటారు, ఇక్కడ నేను ఇష్టాల గురించి మాట్లాడలేదు, థాట్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఒక విషయాన్ని మనం చూడడం కానీ, ఒక సిచ్యువేషన్ ని మనం చూడడం కానీ, అండ్ ఒక థింగ్ మనం చేయాలనుకోవడం కానీ, ఇవి వీటికి నేను ఇంప్రెస్ అయ్యాను అనమాట. మ్యూచువల్ గా రైజ్ అయింది ఫస్ట్ నా నుంచే డిస్కషన్. అంటే ఇట్స్ అబౌట్ ఆ డిస్కషన్ కూడా బిజినెస్ నుంచి ఎలా అయిందంటే పర్సనల్ కెరీర్ గురించి మాట్లాడుకోవడం, ఫ్యూచర్ గురించి మాట్లాడుకోవడం, అక్కడ నుంచి 1-to-1 అనేది రైజ్ అయింది టాపిక్. యా నో ఇంటర్ క్యాస్ట్. యా ఏమనలేదు, బట్ వాళ్ళ సైడ్ కూడా ఏమనలేదు. కాకపోతే ముందే మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, మీ ఇంట్లో వాళ్ళని తన ఇంట్లో వాళ్ళని తనే కన్విన్స్ చేసుకోవాలి, మా ఇంట్లో వాళ్ళని మేమే కన్విన్స్ చేసుకోవాలి. సో అంతా వాళ్ళు కూడా ఏంటంటే లైక్ ఫస్ట్ నేను చెప్పగానే ఇప్పుడు క్యాస్ట్ ఇవన్నీ చూడకుండా, సో వీళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఎందుకు అంటే ఇప్పుడు మా సైడ్ నేను ఎందుకు అమ్మాయిని నేను చూజ్ చేసుకుంటున్నాను, వాళ్ళ ఇంట్లో కూడా ఎందుకు అమ్మాయి నన్ను చూజ్ చేసుకుంటుంది, అంటే ఆ బిహైండ్ అసలు ఏం చూస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఈ థింగ్స్ మీద ఒక 3-4 డేస్ డిస్కషన్ అయింది. అక్కడ డిస్కషన్ అయింది, ఇటు మా సైడ్ డిస్కషన్ అయింది. యా కాంప్లికేట్ ఏం లేదు, బట్ ఇప్పుడు ఇది మ్యారేజ్ అనేది ఫ్యూచర్ లైఫ్, సో వన్స్ ఇన్ ఈ లైఫ్ టైం డిసిషన్, లైఫ్ లో ఒకసారి తీసుకునే డిసిషన్ కదా.
కాబట్టి డిస్కషన్స్ అయ్యాయి అంతే. సో అంటే ఏంటి, ఇంకేంటి, డిఫికల్టీస్ వస్తే ఎలా ఫేస్ చేస్తారు ఇద్దరు, సో ఇంకేమైనా సిచ్యువేషన్స్ వస్తే ఎలా ఉంటారు, ఇద్దరికి అండర్స్టాండింగ్ ఎలా ఉంది. సో వాళ్ళ ఇంట్లో అయ్యాయి, మా ఇంట్లో అయ్యాయి, టూ సైడ్ డిస్కషన్స్ అయ్యాయి, ఒక 2-3 డేస్ డిస్కషన్స్ అయినాయి. నాకు తెలిసిన నవీన్ రెడ్డి ఏంటి అంటే టోటల్ గా బిజినెస్ మ్యాన్, బిజినెస్ 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 ఎవ్రీ టైం అంతే థింక్ చేస్తూ ఉంటారని నా బాగా తెలుసు. ఎందుకంటే మా ఇద్దరికి పరిచయం ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి. అండ్ తను ఇండస్ట్రీ ఇండస్ట్రీ రీసెంట్ గా అంతే ఫస్ట్ నేర్చుకోవడం ఏంటంటే ఇండిపెండెంట్ ఇన్ఫ్లుయెన్సర్ అంతే. ఇప్పుడు ఎవరి ఇష్టాలు వాళ్ళే ఉంటుంది. సో తన ఏదైతే ప్యాషన్ ఉందో దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వను, నాది ఏదైతే ప్యాషన్ ఉందో నా దాంట్లో తను ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే, సో నాకు బిజినెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే తనకు కూడా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది, తనకు కూడా ఫ్యూచర్ లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ప్రాసెస్ లో ఉంది, తనకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. సో తనకు ఇంట్రెస్ట్ ఉంది బిజినెస్ నాతో కలిసి చేయడం, తనకు ఇంట్రెస్ట్ ఉంది. నాకేం ప్రాబ్లం లేదు, బట్ తన థాట్స్ అనేవి కూడా ఏంటంటే తనకే వదిలేశాను అనమాట. బట్ తన ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆ 2 మీద మాత్రమే తనకు బిల్లింగ్ ఉన్నది, మూవీస్ అంతా తనకి ఇష్టం లేదు. తనకే ఇష్టం లేదు, నేను వద్దనడం కాదు, తనకి ఇంట్రెస్ట్ లేదు. బేసికల్లీ ఇప్పుడు ఇది ఏంటంటే తనది సపరేట్ జోనర్ చూజ్ చేసుకుంది. సో అది ఆ జోనర్ అనేది తన ఇన్స్టాగ్రామ్ నుంచి రీచ్ అవుతున్నది. సో తన జోనర్ కి రిలేటెడ్ జబర్దస్త్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఆ ప్లాట్ఫామ్ కూడా సిమిలర్ ఉంది కాబట్టి అక్కడ కంటిన్యూ చేస్తుంది. సేమ్ సిమిలర్ ఇప్పుడు తన జోనర్ కి రిలేటెడ్ ఉంటే అది చేసేస్తాను అలా. నేనే చెప్పాను. సో ఎందుకంటే ఇప్పుడు ఇది లైఫ్, ఇప్పుడు ఏదో హైడ్ చేసి ఏదో ఫస్ట్ మ్యారేజ్ అయితే కావాలని చెప్పేసి చేసుకుని రేపు తెలిసిన తర్వాత నువ్వు అట్లా ఇట్లా అని చెప్పేసి లైఫ్ లాంగ్ ఫైట్స్ బదులు ముందే చెప్పి తను అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ ఉంటే ఫార్వర్డ్ అవుదాం, లేదంటే అక్కడితో వదిలేసేద్దాం అన్నట్టు ముందే నేను చెప్పాను కదా ఫ్యూచర్ గురించి. అండ్ నా బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, ఎవ్రీథింగ్ డిస్కషన్స్ చాలా లాంగ్ డిస్కషన్స్ అయ్యాయి. యా మాట్లాడుతున్నాను, యా గుళ్ళో వెళ్ళి సింపుల్ అని ఇయర్ డిఆర్ తోటి మా హోటల్లోనే చేసుకున్నాం, బయట ఎక్కడ అంటే మాకు అంటే ఇప్పుడు లైక్ అంటే మాకు ఏదో గ్రాండ్ గా వేసుకోవాలి 1000s of people లో అలా లేదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక పిలిస్తే మీరు అన్నట్లు వస్తారు, ఒక 2000 నుంచి 4000 people వస్తారు. బట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అందరు నాకు నోన్ కాబట్టి అక్కడ అరేంజ్మెంట్స్ అవి ఇవి కూడా అంత అంటే ఇప్పుడు ఎలా ఉంటారంటే మైండ్ ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద మ్యారేజ్ మీద ఫోకస్ చేయాలి అంటే నా పర్సనల్ మూమెంట్ అది. ఇప్పుడు నేను అంతా గ్రాండ్ చేసుకున్నాను అనుకోండి, అక్కడ నా మూమెంట్ ని నేను పక్కకు పెట్టేసి ఎవరు వచ్చింది ఎవరు రాలేదు అంటే ఆ వచ్చే గెస్ట్ల గురించి థింక్ చేయాల్సి వస్తుంది, నేను నా మూమెంట్ మిస్ అయిపోతాను. సో ఆ థాట్ లో ఏంటంటే మేము సింపుల్ గా చేసుకున్నాం అనుకోండి, నియర్ డియర్ గారికి అనుకోండి అది దట్టు మా హోటల్ ని, సో ఆ నియర్ డియర్ వస్తారు వెళ్తారు. సో ఇప్పుడు మేము పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు, అరేంజ్మెంట్స్ కూడా లిమిటెడ్ పీపుల్ కాబట్టి అన్ని ఆటోమేటిక్ గా అవుతూనే ఉంటాయి. సో అక్కడ ఏంటంటే మా మూమెంట్స్ మేము మిస్ కాము అనమాట, కాన్సెప్ట్ అది. ఇన్విటేషన్ కార్డ్ పెట్టాము, అలా హైడ్ చేసేది ఏం లేదు, మ్యారేజ్ అవుతుందని అందరికి తెలుసు, కాకపోతే ఇన్విటేషన్ క్లోజ్ పీపుల్ కి మాత్రమే ఇచ్చాము. సో మ్యారేజ్ కూడా వెన్నతో సహా పెట్టాము, మా హోటల్లోనే మ్యారేజ్ అనేది కూడా పెట్టాము. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒకటి ఇన్సిడెంట్స్ అనేవి ఉంటది. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఒక పర్సన్ గ్రో అవుతున్నాడంటే ఆయన మీద నజర్ అనుకుంటారా లేకపోతే క్యూరియాసిటీ అనుకుంటారా ఐ పాయింట్ అనుకుంటారా ఎక్కువ అనేది ఆబ్వియస్ గా ఉంటది. సో ఇప్పుడు జరిగింది దానికంటే ఈ పీపుల్ తీసుకెళ్లడం మన మీడియా తీసుకెళ్లడం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. డెఫినెట్ గా ఇంపాక్ట్ అయితే ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ లో 30-40 డేస్ చిన్న చిన్న షాప్స్ చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్అప్ 30-40 డేస్ కి చాలా డిస్టర్బ్ అయ్యి స్టిల్ 4 ఇయర్స్ అవుతున్నా రికవర్ అవ్వలేదు. సో అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇంత పెద్ద కంపెనీ
సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ మంత్స్ కంప్లీట్ గా సర్వీసెస్ కానీ కస్టమర్ సర్వీస్ కానీ ఎవ్రీథింగ్ ఆగింది కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సో కస్టమర్ కి మాకు కొంచెం కమ్యూనికేషన్స్ డెడ్ అయిపోయినాయి, మా కాంటాక్ట్స్ అన్ని ఆఫ్ ఉండడం వల్ల. సో వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అయ్యారు. అండ్ మేము బైక్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసి అండ్ ఆ వీడియో రీచ్ అయినంత వరకు మళ్ళీ కస్టమర్స్ కాంటాక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ సర్వీసెస్ అనేవి గెట్ బ్యాక్ అయ్యారు. అండ్ లిటిల్ స్ట్రగుల్ అనేది అయితే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద ఆర్గనైజేషన్, రెంట్స్ ఉంటాయి, సాలరీస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంటుంది, ఎంత పబ్లిసిటీ చేసుకుంటుంటే అంత బిజినెస్ వస్తుంది. పబ్లిసిటీ చేయాలంటే మళ్ళీ కొంచెం క్యాపిటల్ కావాలి. సో సెవెన్ మంత్స్ బిజినెస్ ఫంక్షనింగ్ లేదు కాబట్టి కొంచెం యాక్టివిటీస్ కి సంబంధించిన ఫంక్షనింగ్ చేయడానికి కావాల్సిన ఫండ్స్ లేకపోవడం, ఆ టైంకి ఏంటంటే అంతకుముందుకు మనీ ఎంత కావాలన్నా వాళ్ళు వీళ్ళు చిటికీ వేసినంత టైంలో ఇట్లా ఎప్పుడైనా ఒక మెసేజ్ పెడితేనే మనకి ఆఫీస్ దగ్గరికి మనీ పంపగలం. సో ఇన్సిడెంట్ తర్వాత ఏంటంటే పీపుల్ కూడా నెగిటివ్ గా చూడడం స్టార్ట్ చేశారు అనమాట. నేను అడగక ముందుకే వాడు ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తాడు అని చెప్పేసి, అంటే వాడి పని అయిపోయింది ఇక వాడు మొత్తం ఇంకా కోలుకోలేడు కెరీర్ లో, వాడు ఖచ్చితంగా వాడు హెల్ప్ కావాలని నాకు కాల్ చేస్తాడు. అది ఇదని వీళ్ళు ఇప్పుడు సిట్టింగ్ లో కూర్చోవడము, ఒక ఫోర్ ఫైవ్ పీపుల్ గ్యాదర్ ఆ ప్రతి దగ్గర ఏంటంటే వీళ్ళకి మంచింగ్ లో ఒక టాపిక్ కావాలని అలా నా గురించి నెగిటివ్ గా డిస్కస్ చేసుకోవడం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మెయిన్ బయటకు వచ్చి నేను మళ్ళీ వర్క్ ఫోకస్ చేద్దామని పెట్టు, చుట్టూ ఒక లేయర్ అనేది స్ట్రాంగ్ గా ఎలా అంటే వీడు ఒక దేనికి ఇంకా పనికిరాడు, కెరీరే అయిపోయింది, వీళ్ళ లైఫే అయిపోయింది, వీళ్ళు రికవర్ కాలేడు అన్నట్లు నా చుట్టంతా ఒక స్ట్రాంగ్ టాక్ బిల్డ్ చేసి పెట్టేశారనమాట. పోయి మనం ఎలా అంటే సి ఇప్పుడు ఒకరితో ఇప్పుడు మీతో వచ్చి మాట్లాడితే పైన మీరు మాట్లాడుతుంటారు కానీ అది అర్థం అవుతుంటది అనమాట, హార్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారా లేదా అనేది అర్థం అవుతుంది. సో అది ఎక్స్పీరియన్స్ అయ్యారనమాట. యా సో అది ఎంత మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ అయ్యేవారికల్లా దాన్ని ఓవర్కమ్ అయ్యి మళ్ళీ కొత్త లేయర్ లోకి కొత్త ప్లేస్ లోకి వచ్చి మన మైండ్ ని కూడా దాని నుంచి ఓవర్కమ్ చేసి మళ్ళీ బిజినెస్ మీద ఫోకస్ చేయడం అనేది ఇట్స్ ఏ మెంటల్ బ్యాటిల్ అన్నమాట ఇంకా అది. సో నవీన్ రెడ్డి అంత సక్సెస్ఫుల్ పర్సన్ మిస్టరీ స్టార్ట్ చేసిన తర్వాత అంత సక్సెస్ లో ఉన్న పర్సన్ ఒక్కసారి కింద పడ్డానికి రీజన్ ఏంటి, ఒక ఫ్యాక్టర్ అంటే ఏ విధంగా కింద పడ్డం అంటారు అంటే మిస్టర్ డి అనేది నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇన్సిడెంట్స్ అనేది చాలా మందికి చాలా జరుగుతుంటాయండి. అదే ఇప్పుడు మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి జరుగుతుంది, నాకు అది జరిగింది. బట్ థింగ్ ఏంటంటే మనతో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేశారనుకోండి ఓవర్కమ్ అవ్వడం, గెట్ బ్యాక్ అవ్వడం ఈజీ అవుతుంది. కొంచెం నాకేంటంటే పక్కన 100 పీపుల్ ఉంటే ఓన్లీ 2 పీపుల్ స్టాండ్ తీసుకున్నారు. సో ఇప్పుడు అంత పెద్ద ఆర్గనైజేషన్ కి 2 పీపుల్ స్టాండ్ అనేది సరిపోదు కాబట్టి ఎక్కువ టైం పట్టింది. సేమ్ టైం మదర్ కూడా ఆ మాట అన్నారు, అదే నేను చెప్తున్నది. ఇప్పుడు ఏమంటున్నాను, ఇప్పుడు 100 పీపుల్ పక్కన ఉన్నారు, అది అయిపోయింది, అందులో అట్లీస్ట్ 50 పీపుల్ సపోర్ట్ ఉన్నా నెక్స్ట్ అనేది తొందరగా గెట్ బ్యాక్ అయ్యేవాళ్ళం. సో కాకపోతే ఏంటంటే ఒక 2 పీపుల్ అవుట్ ఆఫ్ 100 ఒక 2 పీపుల్ మాత్రమే స్టాండ్ తీసుకున్నారు. ఆర్గనైజేషన్ చూస్తున్నాం పెద్దది, సో హండ్రెడ్స్ ఆఫ్ అవుట్లెట్స్ ఉన్నాయి, థౌసండ్స్ ఆఫ్ మ్యాన్ పవర్ ఉన్నది. సో లేస్తే ఇప్పుడు వాళ్ళందరికీ సర్వీస్ ఇవ్వాలంటే ఒక 30-40 మంది టీం నాతో ఉండాలి. సో ఆ టీం కూడా డీవియేట్ చేయడం, ఇప్పుడు అదే టైంలో ఈ కాంపిటీటర్స్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో మా ఎంప్లాయీస్ ని తీసుకొని వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి వీళ్ళ దగ్గర ఉన్నట్టు వాళ్ళని గ్యాప్ చేయడం, నేను వచ్చిన తర్వాత ప్రాపర్ స్టాఫ్ లేకపోవడం స్టిల్ అనమాట. ఇప్పటికీ కూడా మా కాంపిటేటర్స్ ఇప్పుడు కొంచెం స్టేబుల్ అవుతున్నాము, స్టిల్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోకుండా ఎంతసేపు మన స్టాఫ్ ని తీసుకెళ్ళాలి ఇది చేస్తుంటారు అనమాట. సో దానివల్ల కొంచెం అంటే ప్రాపర్ స్టాఫ్ లేక ప్రాపర్ సపోర్ట్ లేక ఇది కొంచెం స్ట్రగుల్ అయితే అయ్యాము. బట్ హవెవర్ ఇప్పుడు ఏమంటారు, మన విల్ పవర్ స్ట్రాంగ్ ఉండాలి కానీ దేన్నైనా ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. సో నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది అదే అనమాట. ఇప్పుడు నా టీం నాకు ఆ టైంలో నాతో స్టాండ్ తీసుకోకపోయినా, నా ఫ్యామిలీ ఆర్ఎల్స్ నా నియర్ డియర్ తీసుకోకపోయినా ఒక 2 పీపుల్ స్టాండ్ ఇచ్చారు, వాళ్ళ స్టాండ్ తోటి నేను కొంచెం స్ట్రాంగ్ బ్యాటిల్ చేసి ఓవర్కమ్ అవడం జరిగింది. ఇంకా వాళ్ళు పర్సనల్ రిలేటివ్స్ 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 2 పర్సన్స్. ఇప్పుడు ఒకటి థింగ్
ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటే ఇప్పుడు ఎవరిది వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. అసలు ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటే వాళ్ళకి వాళ్ళకి నాకు ఆల్రెడీ కన్వర్జేషన్ ఉండి ఒక 5 times 10 times నేను వాళ్ళు మాట్లాడుకొని ర్యాప్ ఉండి ఈ రోజు అవాయిడ్ చేస్తున్నారంటే వాళ్ళు వచ్చి కామెంట్ చేయొచ్చు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. సో అసలు కామెంట్ పెట్టినా నాకు కాల్ చేసిందా లేదా కూడా నాకు తెలియదు. నాకు ఇప్పుడు డైలీ హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి. వన్ డేగా నా నెంబర్ని ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో వైరల్ చేస్తున్నారు నా ఫోన్ నెంబర్ని కూడా. సో నా నెంబర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ దగ్గర ఉంటుంది. నాకు నా నెంబర్ తోటి కొన్ని పర్సనల్ థింగ్స్ నీడ్ ఉన్నాయి కాబట్టి నేను నా నెంబర్ చేంజ్ చేసుకోవట్లేదు. హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ వస్తాయి కాబట్టి నేను ఎత్తాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఏవైతే నీడ్ ఉండే అవి నేను ఎత్తుతాను. సో వీళ్ళు ఏంటంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇప్పుడు సి ఇప్పుడు మీరు నాతో 5 times మాట్లాడారు, 6th time నేను ఎత్తకపోతే మీ కాల్ ఎత్తట్లేదు అనాలి. అసలు మీకు నాకు కమ్యూనికేషన్ లేదు. మీరు 4 సార్లు నా నెంబర్ ఎక్కడో తీసుకొని కాల్ చేసి నా ఫోన్ ఎత్తట్లేదు అని కామెంట్లు పెడితే దాన్ని నేను ఎలా రెస్పాన్సిబుల్ అవుతాను? అండ్ మోర్ ఓవర్ మనీ తీసుకున్నాడు అంటే ఏ ఒక్కరైనా సరే ఇప్పుడు మాకు మనీ అనేది మాకెవరికి కూడా పర్సనల్గా కట్టదు. మనీ పే చేసే వాళ్ళంతా ఫ్రాంచైజ్కి కడతారు. సో ఫ్రాంచైజ్కి పే చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా కిట్ వెళ్తుంది. ఈ కిట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఫ్రాంచైజ్ ఇండస్ట్రీ ఏంటంటే మల్టిపుల్ టీమ్స్ది డిపెండెన్సీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఒకటి ఉంటుంది, బ్రాండింగ్ వర్క్ ఒకటి ఉంటుంది, కిచెన్ ఎక్విప్మెంట్స్ ఒకటి ఉంటుంది, సర్వే విజిటింగ్ ఒకటి ఉంటుంది, అండ్ ఇలా మల్టిపుల్ సెక్షన్స్ ఉంటుంది అనమాట. సో సమ్ టైమ్స్ ఏంటంటే ఫెస్టివల్స్ వస్తుంటుంది. సో ఇప్పుడు లైక్ రీసెంట్గా ఉగాది రంజాన్ వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ వల్ల మాకు దగ్గర దగ్గర 8 days అనేది లేబర్ అవైలబుల్ లేరు. సో ట్రాన్స్పోర్ట్కే కావచ్చు, బ్రాండ్ ఇన్స్టలేషన్కే కావచ్చు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక 3 days 4 days లేదా హార్డ్లీ ఒక 10 days అట్లా కిట్స్ లేట్ అవుతుంటాయి. సో ఈ కస్టమర్కి మేము 10 days ఇస్తా అన్నాం, 10 days ఇస్తాన్నా కదా 20 days పడుతుంది అనమాట. సో అది అవుతుంటుంది. అది ఎక్కడైనా సరే మ్యాన్ పవర్ రిలేటెడ్లో ఫ్రంట్ బ్యాక్ అనేది ఉంటుంది. దాన్ని ఎవరైతే కాంపిటేటర్స్ ఉన్నారో కాంపిటేటర్స్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అదే కస్టమర్స్ ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, కర్నూల్ అవుట్లెట్ ఓపెన్ అవుతుందని అనుకోండి, ఒక యాడ్ ఏం చేస్తాం, కర్నూల్లో వీఆర్ ఓపెనింగ్ ఎట్ కర్నూల్, వీఆర్ కమింగ్ టు కర్నూల్ అని చెప్పేసి ఒక ఫ్లయర్ రిలీజ్ చేస్తాం. దాన్ని పట్టుకొని వీళ్ళు ఏంటి ఇప్పుడు మా స్టాఫ్ లేకపోతే ఇంకొకరి దారిన ఆ కస్టమర్ని పెట్టుకొని ఇప్పుడు 1 week లేట్ అయింది అనుకోండి, సో కస్టమర్కి వీళ్ళు వాంటెడ్గా కస్టమర్ని డిస్టర్బ్ చేయడమా లేదా కస్టమర్ మీద వీలే ఐడి క్రియేట్ చేసి కామెంట్ చేయడమా చేస్తున్నారు. సో నేను అవి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వీక్లీ మేము 10 to 15 న్యూ అవుట్లెట్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా కస్టమర్స్ ఎవరైతే మా దగ్గర సర్వీస్ తీసుకుంటున్నారో వాళ్ళకి తెలుసు. సి సమ్ టైమ్స్ డిలే అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ ఇచ్చే దాంట్లో ఎంత స్టాండర్డ్ ఇస్తున్నాం, ఎంత క్వాలిటీ ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు వీఆర్ ఇన్ టు ఫుడ్ బిజినెస్, ఫుడ్ లో కావాల్సింది ఏంటి, క్వాలిటీ టేస్ట్. సో మేము ఎంత క్వాలిటీ ఇస్తున్నాం, టేస్ట్ కూడా ఇప్పుడు బయట కంపేర్ చేస్తే మా టేస్ట్ ఎక్కడ ఏ ఫ్రాంచైజ్ కంపెనీలో కూడా మా టేస్ట్ అనేది దొరకదు అనమాట. సో అంత యూనిక్నెస్ తోటి అంత స్టాండర్డ్నెస్ తోటి మేము మెయింటైన్ చేస్తున్నాం. అవి నచ్చి స్టిల్ మాకు వీక్లీ 10 to 15 ఫ్రాంచైజెస్ అనేవి మాకు వస్తున్నాయి. యా అందరు సక్సెస్ఫుల్ గానే ఉన్నారు. బట్ ఏంటంటే కొంత ఇప్పుడు మాది ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో గ్యాప్ వచ్చినప్పుడు కొంతమంది మాకు కమ్యూనికేషన్ బ్రేక్ అయిపోయింది. సో వాళ్ళకి మాకు అప్డేట్స్ లేవు. బట్ రీసెంట్ గా మేము ఒక 7 months అవుతుంది మిస్టర్ ఇరానీ అని ఇరానీ టీ బ్రాండ్ ఒకటి లాంచ్ చేసాము అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 7 months లో 200 outlets ఓపెన్ అయినవి. అందులో అవుట్లెట్ 1 కన్స్యూమర్ పెడితే 200 outlet వరకు ఎవ్రీ అవుట్లెట్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఎవ్రీ అవుట్లెట్ పర్ డే మినిమం 20,000 కౌంటర్ అవుతుంది. 20,000 పర్ డే కౌంటర్ అవుతుంది అంటే పర్ మంత్ వచ్చే వరకు నియర్లీ 3 lakh rupees ప్రాఫిట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం 200 out of 200 outlets కూడా ఆల్మోస్ట్ నియర్ టు 3 lakh ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నారు ఫ్రాంచైజెస్. దానికి సపరేట్ టీమ్ ఉంటుంది. ఇప్పుడు లాస్ లో ఉన్నారంటే ఫైనాన్షియల్ గా అయితే కంపెన్సేట్ చేయలేము. ఎందుకంటే మాది ఏంటంటే ఓన్లీ బ్రాండ్ వాల్యూ తీసుకునే కంపెనీ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి మనం కేఎఫ్ అని డిఫరెంట్ వీళ్ళు ఏంటంటే ఫ్రాంచైజ్ ఫీజ్ అనేది ఓన్లీ గుడ్ విల్ ఉంటుంది పెద్ద బ్రాండ్స్ లో. సో మా దగ్గర ఏంటంటే మేము చార్జ్ చేసేది ఎలా ఉంటుందంటే వెరీ సింపుల్. ఇప్పుడు మా ఫ్రాంచైజ్ ఫీజ్ ఏంటంటే మా ఫ్రాంచైజ్ లో మీకు బ్రాండింగ్ కిచెన్ ఎక్విప్మెంట్స్ ట్రైనింగ్ ఇవన్నీ ఇస్తాం అనమాట. సో ఇప్పుడు నేను నా ఫస్ట్ అవుట్లెట్ పెట్టినప్పుడు నాకు 9 lakh ఇన్వెస్ట్మెంట్ అయ్యింది. 9 lakh ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు నేను తర్వాత ఇప్పుడు అదే అవుట్లెట్ అదే క్వాలిటీ తోటి నేను 6 lakh లోనే క్లోజ్ చేయగలుగుతాను. అప్పుడు 3 lakh ఎక్సెస్ పెట్టాను. ఎందుకు ఎక్సెస్ పెట్టానంటే ఏదైనా సరే హోల్సేల్ వచ్చే ప్రైస్ వేరే ఉంటుంది, రీటైల్ వచ్చే ప్రైస్ వేరే ఉంటుంది. రెగ్యులర్ గా ఇప్పుడు మల్టిపుల్ అంటే హండ్రెడ్స్ లో బల్క్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళ ప్రైజెస్ వేరే ఉంటాయి.
సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మీరు మా దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్నారు అనుకోండి, మేము మీకు ఆల్మోస్ట్ ఏదైతే చార్జ్ చేస్తున్నామో 90-95% మీకు ఎక్విప్మెంట్ మీరు ఎంఆర్పీ రేట్స్ వేసుకుంటే మీకు 90-95% మీకు వస్తుంది. మరి మాకున్న బెనిఫిట్ ఏంటంటే మేము హోల్సేల్ లో తీసుకొస్తాం, మాకు ఒక 15-20% మార్జిన్ మాకు వస్తుంది అనమాట మేము బల్క్ లో ఆర్డర్ పెట్టాము. సో ఆ 15-20% అమౌంట్ కి ఇప్పుడు మీకు లాస్ వచ్చిన రోజు మేము కంపెన్సేట్ అయితే చేయలేము, 99% లాస్ అనేది రాదు. ఎందుకంటే మేము అన్ని ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాతనే ఇస్తాం. ఇన్ కేస్ లాస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఏంటి అంటే మీరు ఈ ప్లేస్ లో వర్కౌట్ అయినప్పుడు ఇందులో వేస్ట్ అయ్యే థింగ్స్ ఏమి ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్స్ మేము ఇచ్చాం, అవి ఎక్స్పైర్ అవ్వవు, 10 ఇయర్స్ వరకు ఉంటాయి లైఫ్, 5-10 ఇయర్స్ ఉంటుంది. కిచెన్ ఎక్విప్మెంట్స్ ఇచ్చాం, బౌల్స్ ఇచ్చాం, అవి కూడా వేస్ట్ అవ్వవు, ఫ్రిడ్జెస్ ఇచ్చాం, అవి కూడా వేస్ట్ అవ్వవు. సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏముంటుంది అంటే లాస్ అయిన వాళ్ళు చేసుకోవాల్సిన ఆప్షన్ ఏముంటుంది అంటే ఈ ప్లేస్ తీసేసి ఇంకా బెటర్ ప్లేస్ నియర్ బై లో చూసుకొని ఇదంతా సెటప్ అక్కడికి మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళకి కొంచెం పబ్లిసిటీ కావాలి కాబట్టి మా సైడ్ నుంచి ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఎనఫ్ పబ్లిసిటీ అనేది మేము చేయడం జరుగుతుంది మా సైడ్ నుంచి సపోర్ట్ కిందకి. సో కస్టమర్ నీడ్ టు చూస్ బెటర్ ప్లేస్, బెటర్ ప్లేస్ చూస్ చేసుకొని షిఫ్ట్ చేసుకోవాలి. మా సైడ్ నుంచి అగైన్ వాళ్ళ కోసం ప్రమోషన్ చేస్తాం. ప్రాఫిట్ తప్ప లాస్ ఉండదు. ఇన్ కేసు ఎక్కడైనా లాస్ అనేది ఉంటే వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది, వాళ్ళు ప్లేస్ షిఫ్ట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము సెకండ్ టైం ప్రమోషన్ చేస్తాం, వాళ్ళకంతా పబ్లిసిటీ చేస్తాం. అది ఇప్పుడు సి ఒక మనిషి సి ఇప్పుడు అదే చెప్తున్నాను, ఒక పర్సన్ మాట్లాడే విధానం ఆయన ఏంటి అనేది డిటర్మైన్ చేస్తారు. సో ఇప్పుడు ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఏంటి అనేది ఆ కామెంట్లను బట్టే తెలుస్తుంది. ఇప్పుడు నేనైతే నా ఆఫీస్ ఓపెన్ చేసే ఉంటున్నా, 365 డేస్ ఉంటుంది. ఈరోజు సండే, సండే ఆల్సో మా ఆఫీస్ ఓపెన్ అయింది, మా ఎంప్లాయీస్ కూర్చొని వర్క్ చేస్తూనే ఉన్నారు. సో ఫ్రాడ్ అయితే ఇప్పుడు సి మనకంటూ ఒక లా ఉంది. సో వీళ్ళంతా చూస్తూ ఊరుకోరు కదా, డిపార్ట్మెంట్స్ ఉన్నవి, లీగల్ ప్రొసీజర్స్ ఉన్నవి. నిజంగా మేము ఫ్రాడ్ చేస్తే వీళ్ళంతా ఊరుకోరు కదా, మేము అంత అఫీషియల్ గా అంత హైవే మీద ఆఫీస్ పెట్టుకొని బిజినెస్ కూడా చేసుకోము కదా. సో యా ఆఫ్ కోర్స్ యా ఎవరైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, మీ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకోవాలి అంటే ఏంటి ప్రాసెస్, ఏంటి ఏ విధంగా? యా మీకు కింద డిస్క్రిప్షన్ లో మా టీమ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాము, మా టీమ్ కి కాంటాక్ట్ చేయండి. ఇక్కడ స్టెప్ వైజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మీరు వచ్చి లైక్ మీకు మొత్తం డీటెయిల్స్ అంటే ఇక్కడ ఏంటంటే టూ థింగ్స్ అనమాట, మీ నుంచి మాకు డబ్బులు అనేదే కాదు, మా నుంచి కూడా మీకు సమ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. వాటి గురించి క్లియర్ గా చెప్తారు. క్లియర్ గా చెప్పిన తర్వాత బిజినెస్ ఫార్మాట్ గురించి కూడా, అంటే నేచర్ ఆఫ్ బిజినెస్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఇది ఎలా అంటే ఓపెన్ అయిన తర్వాత గ్రాడ్యువల్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. 3-6 మంత్స్ పడుతుంది స్టేబిలైజ్ స్టాండర్డ్ ఇన్కమ్ రావడం కోసం. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఓకే అనే తర్వాత మీరు పేమెంట్ చేసుకుంటే ఆ ఏరియా లాక్ చేసేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మళ్ళీ మా టీమ్ విజిట్ అవుతుంది. విజిట్ అయితే మీరు చూస్ చేసుకున్న ప్లేస్ ప్రాపర్ గా ఉంది అనుకుంటే కంపెనీ నుంచి రావాల్సిన వర్క్ అంతా ప్రాసెసింగ్ చేసేసి మీకు చెఫ్ కి ట్రైనింగ్, మీరు ఎవరైనా పర్సన్ ని చూస్ చేసుకుని మా దగ్గర ఉంటే ట్రైనింగ్ ఇస్తుంది. ఆఫ్టర్ దట్ మీరు ఓపెన్ చేసుకునేది కంపెనీకి కోఆర్డినేట్ చేసి పాసిబుల్ అయితేనేమో ఓపెనింగ్ టైంలో, లేదనుకుంటే ఓపెన్ అయిన తర్వాత విత్ ఇన్ ఏ మంత్, ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు కంపెనీ నుంచి వెళ్ళి షూట్స్ చేసుకుని ప్రమోషన్ చేసి దాన్ని ఆ ఏరియా జోన్ లో మొత్తం కూడా వైరల్ చేయడం జరుగుతుంది. యా మేమే చేస్తాం ప్రమోషన్, యా ప్రమోషన్స్ కూడా మేమే చేస్తాం. ఇన్ దట్ ప్యాకేజ్ మళ్ళీ స్పెషల్ ఏం ఇంకా చార్జ్ చేయము అనమాట. ఆల్ టుగెదర్ ఇంక్లూడింగ్ మా ఫ్రాంచైజ్ ఫీజ్ తో కలిపితే 6-8 లాక్ అవుతుంది. మనం ఫిక్స్డ్ ఇన్ దాన్ని చెప్పలేము అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క టౌన్ లో ప్లేస్ కి అడ్వాన్సెస్ డిపాజిట్స్ ఉంటాయి. ఒక్కొక్క టౌన్ లో ఒక్కొక్క తీరు ఉంటుంది. కొన్ని ప్లేసెస్ లో 3 మంత్స్ రెంట్స్ డిపాజిట్ చేయమంటారు, కొన్ని ప్లేసెస్ లో 6 మంత్స్ డిపాజిట్ అంటారు, కొన్ని ప్లేసెస్ లో 10 మంత్స్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లేస్ అండ్ దాని రెంట్ కూడా. ఇప్పుడు చిన్న ప్లేస్ చూసుకుంటే 10,000-20,000 ఉంటుంది, పెద్ద ప్లేస్ చూసుకుంటే 30-40,000 ఉంటుంది. సో ఇలా డిపెండ్స్ ఆన్ ప్లేస్, ఏరియా, టౌన్ అండ్ వాళ్ళు కూడా. ఇప్పుడు ఇదే ప్లేస్ లో మనం దీన్ని ఇంకా లగ్జరీగా చేయాలనుకుంటే ఇంకో 10 లాక్స్ కూడా పెట్టవచ్చు. ఇప్పుడు ఈ మనకు కనిపిస్తున్న ప్లేస్ ని మనం ఇంకా రిచ్ గా చూపించాలనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ అనమాట. మినిమం మంచి అవుట్పుట్ రావాలి, మంచి బిజినెస్ హ్యాపెన్ అవుతానికి ఏదైతే అవుట్పుట్ కావాలో, బేసిక్ అవుట్పుట్ వచ్చి మంచి బిజినెస్ అవ్వాలంటే 6-8 లాక్ అవుతుంది ఇంక్లూడింగ్ మా ఫ్రాంచైజ్ ఫీజ్. ఇప్పుడు మా ఇరానీ ఇప్పుడు 200 అవుట్లెట్స్ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయని చెప్పాను కదా, వాళ్ళు మంత్లీ 3 లాక్ వరకు సంపాదిస్తున్నారు. 6-8 లాక్ ఇన్వెస్ట్మెంట్ లో ఆల్మోస్ట్ మంత్లీ 3 లాక్ రూపీస్ సేవ్ చేస్తున్నారు.
త్రీ మంత్స్ లో రిటర్న్ వచ్చింది, ఇరాన్ లో వచ్చేస్తుంది, మిస్టర్ ఇరాన్ లో త్రీ మంత్స్ లో రిటర్న్ గెట్ బ్యాక్ అవుతున్నారు. మొత్తం 26 ఉన్నాయండి మిస్టర్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫుడ్ లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద మేము ఒక్కొక్క బ్రాండ్ అనమాట, వాటికి రిలేటెడ్ లోగోలు డిజైన్ చేసి పెట్టేసాం, మెనూలు డిజైన్ చేసి పెట్టాం, ఇంకా వర్క్ అవుతుంది అనమాట. ప్రెసెంట్ అయితే మిస్టర్ టీ ఉంది, మిస్టర్ ఇరాన్ ఉంది, షవర్మా ఉంది, మోమో ఉంది, కాఫీ ఉంది, మనకి చైనీస్ కి రిలేటెడ్ లో మిస్టర్ చీనీ అని ఒకటి ఉన్నది, అండ్ మళ్ళీ మనకి కాఫీ అండ్ ఫ్రైడ్ చికెన్ లైక్ కేఎఫ్సి లాగా ఫ్రైడ్ చికెన్ ఒక బ్రాండ్ ఉంది. అండ్ కోకోనట్ కాన్సెప్ట్ లో, అంటే కోకోనట్ లో ఏంటంటే జ్యూసెస్, ఫ్రెష్ జ్యూసెస్ అండ్ కోకో వాటర్ తోటి మాక్టైల్స్ అండ్ కోకోనట్ ది కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి తోటి స్మూతీస్, ఈ మూడు కాన్సెప్ట్ లో కోకో బ్రాండ్ కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ అయితే 8 బ్రాండ్స్ రన్నింగ్ లో ఉన్నవి, ఆల్రెడీ థర్డ్ పార్టీకి ఫ్రాంచైజ్ ఇచ్చేయడం జరిగింది. మొత్తం 26 ఉన్నాయి అనమాట. రిమైనింగ్ 18 లో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 10 వరకు మన దగ్గర టేస్ట్ అవైలబుల్ ఉన్నారు, కానీ డెమో అవుట్లెట్స్ లేవు. సో రిమైనింగ్ 8 కూడా వెరీ సూన్ మన దగ్గర డెమో అంటే టేస్ట్ చేయడానికి అయితే తీసుకొని వస్తాము. బయట థర్డ్ పార్టీస్ కి ఇవ్వడానికి అంతా కూడా ఒక 3 మంత్స్ 4 మంత్స్ టైం పడుతుంది ఈ బ్రాండ్స్ అన్ని కూడా. ఫస్ట్ థింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు దట్ టు ఇంటూ ఫ్రాంచైజెస్, ఇప్పుడు ఫ్రాంచైజ్ గురించి అంటే ఐఎమ్ బిలాంగ్స్ టు ఈ ఇండస్ట్రీ కాదు, నేను ఈ ఇండస్ట్రీ గురించి చెప్తున్నాను. ఫ్రాంచైజ్ తీసుకోవాల్సిన వాళ్ళు ఏంటంటే నవ్వే డేస్ ఏంటంటే కాంపిటీషన్ హెవీ అయింది మార్కెటింగ్ లో, ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తున్నారంటే ఈజీనెస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే సేల్ చేస్తున్నాను అనుకోండి, ఈ సేల్లో ఏంటంటే ఇప్పుడు ఎథికల్ ప్రమోషన్స్ అనుకోండి, ఇప్పుడు పక్కన కాంపిటేటర్స్ కి మనకున్న డిఫరెన్సెస్ ఏంటి, సో హౌ వీఆర్ బెస్ట్ అనేది మనం చెప్పుకుంటూ వెళ్తాం. బట్ ఇప్పుడున్న మార్కెట్ లో ఏమైందంటే కాంపిటీషన్ హెవీ అయ్యి దాన్ని ఎలా తట్టుకోవాలో తెలియక, ఇప్పుడు పక్కవాడి సో రేట్ ఇస్తున్నారంటే నేను దానికంటే 20,000 తక్కువకి ఇస్తా. సో అంటే ఇలా ఏంటంటే ఓన్లీ తక్కువకి ఇస్తా ఎక్కువకి ఇస్తా అనేది ఉంది. సో నేను చెప్పేది ఎవరైనా ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకొని మీకు ఎవరి స్టార్ట్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఫస్ట్ నేను మీకు సజెస్ట్ చేసే పాయింట్ మీరు ప్రైస్ చూడకండి, స్టాండర్డ్నెస్ చూడండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ప్రైస్ డిఫరెన్స్ తో పాటు షోఅప్ చేస్తుంటారు. ఇప్పుడు షోఅప్ చేస్తుంటారు, షోఅప్ కాకుండా వాళ్ళ స్టాండర్డ్ చూడండి. ఎందుకంటే ఫ్రాంచైజ్ అనేది మీరు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి మీరు బ్రాండ్ ఫ్రాంచైజ్ తీసుకుంటారు. ఫస్ట్ అసలు ఆ కంపెనీకి 5 ఇయర్స్ నిలబడే స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు మేమే చూడండి, మేము 7 మంత్స్ షట్ డౌన్ లో ఉన్నాము, ఆఫ్టర్ వచ్చిన తర్వాత కూడా మా మీద హండ్రెడ్స్, ఇప్పుడు మీరే అన్నారు స్టిల్ కామెంట్స్ కి, స్టిల్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మా బ్రాండ్ మీద పడి నెగటివ్ స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు. ఈవెన్ దో మేము స్టిల్ అలాగే అక్కడ కాన్ఫిడెంట్ గా నిలబడి ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో సర్వీస్ ఇస్తున్నాం. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది, ఇంకా 30 ఇయర్స్ అయినా సరే మా బ్రాండ్ సర్వీస్ ఇస్తుంది. సో మీరు ఫస్ట్ ఆ బ్రాండ్ యొక్క సర్వైవబిలిటీ చూడండి, ఎన్ని రోజులు ఉండగలుగుతుంది. ఇప్పుడు ఒక కంపెనీ 3 మంత్స్ బిజినెస్ రాకుంటే ఉండగలుగుతుంది, చాలా వరకు స్టార్టప్స్ అనమాట. ఇప్పుడు చిన్న స్పేస్ లో ఒక 200-300 ఎస్ఎఫ్టీలో పెరుగుతున్నారు. సో వాళ్ళు ఒక 3 మంత్స్ రాకపోతే ఫస్ట్ కంపెనీ ఉంటుందా, మీకు ఫ్రాంచైజ్ ఇచ్చిన కంపెనీ నిలబడతారు. ఇప్పుడు మేము 7 మంత్స్ అండ్ దెన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత కూడా 7 మంత్స్, ఆల్మోస్ట్ ఒక 12-14 మంత్స్ బిజినెస్ లేకున్నా కానీ మేము ఇక్కడ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తూ నిలబడి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. సో అలా ఇప్పుడు అవతలకు మీరు చూస్తున్న కంపెనీలో కూడా వితౌట్ వాళ్ళకి బిజినెస్ రాకుండా ఇప్పుడు ఎవరైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ కోసం నిలబడి సర్వీస్ ఇచ్చే కెపాసిటీ వాళ్ళకు ఉన్నదా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రాంచైజీ, ఇప్పుడు మీ ఓన్ గా మీరు నడిపించుకోవడం అయితే మీ ఓన్ బ్రాండ్ పెట్టుకోవచ్చు, దానికి ఫ్రాంచైజ్ అవుతుంది. ఫ్రాంచైజ్ తీసుకున్నారంటే దేనికి తీసుకున్నారు, మీకు థర్డ్ పార్టీ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ వల్ల మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ 50,000 స్కోప్ ఉన్న దగ్గర 1 lakh వస్తుంది బెనిఫిట్. సో ఇలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసే మీరు ప్రాఫిట్స్ తీసుకుంటారు. సో ఆ ఎక్స్ట్రా బెనిఫిట్ కి రిలేటెడ్ లో వీళ్ళ నుంచి ఏంటి మరి మినిమం ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ అజ్యూరెన్స్ మనకు ఉండాలి. సో అజ్యూరెన్స్ మీకు కనిపిస్తుందా లేదా, స్టాండర్డ్స్ చూడండి. ఇప్పుడు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చెట్టు ఉంటుంది పైకి పచ్చగా కనిపిస్తుంది, బట్ దాని రూట్స్ అనేది ఇంపార్టెంట్. రూట్స్ అనేది చిన్నగా ఉన్న చెట్లు ఏంటి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. రూట్స్ అనేది ఎంత డెప్త్ ఉంటే మనకి చెట్టు లైఫ్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. సో అది చూసుకోండి, రూట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళ స్ట్రగుల్స్ వస్తే డిఫికల్టీస్ వస్తే ఎలా ఫేస్ చేయగలుగుతారు, వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, వాళ్ళు ఎంత వరకు తట్టుకొని నిలబడగలుగుతారు, ఇవన్నీ ఒక కంపెనీలో మీరు చూడాలి. ఆల్రెడీ
ఆల్ ది బెస్ట్. థాంక్ యూ అండి. ఇంకో విషయం ఏంటి అంటే మ్యారేజ్ అయిపోయింది. యా 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 చెప్పాను. సి అన్ని డిస్కస్ చేసాం, పాజిటివ్స్ డిస్కస్ చేసాం, నెగిటివ్ డిస్కస్ చేసాం. సి ఇప్పుడు తనైనా నేనైనా చూసింది ఏంటంటే, ఇప్పుడు తనైనా నాకు ఏదో పాస్ట్ ఉందా, నిజమైనా చేసిందా చేయలేదు, ఇది కాదు. ఒక పర్సన్ అనేది 1 డే యాక్ట్ చేయగలుగుతాడు, 10 డేస్ యాక్ట్ చేయగలుగుతాడు, బట్ ఒక 2-3 మంత్స్ అయితే యాక్ట్ చేయలేదు కదా. సో దట్ టు ఇంటూ డిస్కషన్స్, వీఆర్ ఇంటూ డిస్కషన్స్. డిస్కషన్స్ అవుతున్న స్టేజ్ లో ఒక సెకండ్ కాకుండా ఒక సెకండ్ పేషెన్స్ లూజ్ అవడమా, ఒక దగ్గర కాకుండా ఒక దగ్గర ఒక వర్డ్ లూజ్ అవడమా, ఏదో ఒకటి ఉంటుంది. సో తను అన్ని చూసుకున్నది, అన్ని చూసుకుని డిస్కషన్స్, తను కూడా నన్ను లైక్ నా పేషెన్స్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నవి, ఒక ఏదైనా సిచ్యువేషన్ టఫ్ సిచ్యువేషన్ వస్తే ఎలా ఎనలైజ్ చేసుకుంటాను, ఎలా చూస్తాను, ఎవ్రీథింగ్ తను చూసింది, చూసి అర్థం చేసుకుంది. అది యాక్చువల్లీ మర్డర్ అటెంప్ట్ ఏం కాదండి. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మా కస్టమర్స్ సండే, ఇప్పుడు ఏంటంటే ఫ్యూ డేస్ లీవ్స్ లో ఉంటారు, కస్టమర్ ఏంటంటే సిక్ లీవ్ లో ఉండి ఫోన్ ఎత్తలేదు, దానికి కస్టమర్ అగ్రెసివ్ గా వచ్చారు. ఎందుకంటే చెప్పాను కదా మా కస్టమర్స్ అందరూ కాంపిటీటర్స్ కొంచెం ఏంటంటే నెగిటివ్ అనేది ఫీల్ చేస్తున్నారు. సో ఆ వచ్చిన పర్సన్ కి ఇప్పుడు నేను అదే ఇన్సిడెంట్ చెప్పింది, ఆయనకి ఏంటంటే కంపెనీ గురించి నెగిటివ్ ఫీల్ చేసి వచ్చారు, ఆయన రావడం కొంచెం అగ్రెసివ్ గా వచ్చారు, ఆయన వచ్చే టైంకి ఎంప్లాయీస్ కి కంటే డైరెక్టర్ నేను నా దగ్గరికి వచ్చేసారు అనమాట. నేను బయట ఉన్నాను, కింద ఆఫీస్ కిందనే ఉన్నాను. వచ్చేసారు, వచ్చేసి కొంచెం డాష్ గా మాట్లాడుతుంటే మీరు పైకి వెళ్ళండి, పైన స్టాఫ్ ఉన్నారని నేను చెప్తుంటే పైన నాకేంటని నువ్వు ఓనర్ నువ్వు కట్టింది కంపెనీకి అని చెప్పేసి మిస్ అయ్యి అక్కడ కొంచెం తోయడం జరిగింది. జస్ట్ ఫింగర్ కి చిన్న దెబ్బ తగలడం జరిగింది. మాది టీ స్టాల్ కింద యాక్చువల్లీ, టీ కేఫ్ అనమాట. సో లోకల్ రిపోర్టర్స్ అంతా కూడా రెగ్యులర్ గా అక్కడికి టీకి వస్తుంటారు. అలా ఆ టైంలో ఎవరో రిపోర్టర్ చూసి బ్లీడ్ అయ్యి, ఇప్పుడు హ్యాండ్ నుంచి బ్లీడ్ అవ్వకుండా షర్ట్ మీద పడింది అనమాట. అదే ఆ చిన్న రిపోర్టర్ ఏం చేశారు, దాన్ని పెట్టారు, ఆన్లైన్ లో పెట్టారు. పెట్టగానే ఏం చేశారు, ఇప్పుడు మన రిమైనింగ్ ఛానల్స్ అంతా కూడా నా పాత ఫోటోస్ అన్ని అవి ఇవి గ్యాదర్ చేయడం, మళ్ళీ 5 మినిట్స్ 10 మినిట్స్ కంటెంట్ ప్రిపేర్ చేసి అప్లోడ్ అయ్యింది. ఇప్పుడు ఒక్కరు చేసినప్పుడు అది చిన్న న్యూస్ ఉండే, 10 మంది చేసేటప్పుడు మళ్ళీ వైరల్ అయిపోయింది. ఇక సి ఇప్పుడు నా చేతిలో ఉండి కంట్రోల్ చేయగలిగింది అయితే నేను చేశాను. అది నెగిటివ్ ఎక్కువ పోర్ట్రే చేశారు, నెగిటివ్ ఎక్కువ సీన్. ఒకటి నాకు స్ట్రెంగ్త్ ఉంది, నేను ఫేస్ చేయగలను, ఫేస్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పేసి నేను వీక్ అయిపోయి దాని గురించి వర్రీ అవ్వకుండా, అరే మళ్ళీ వచ్చి నేను గెట్ బ్యాక్ అవుతున్న టైంలో మళ్ళీ నా గురించి నెగిటివ్ గా చేస్తున్నారు అని చెప్పేసి, ఇప్పుడు వర్రీ అంత టైం నాకు లేదు, వర్రీ అయ్యే క్యారెక్టర్ అస్సలు కాదు. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో వాళ్ళకి దాంట్లో హ్యాపీనెస్ ఉంది, నన్ను నెగిటివ్ చేయడం, నా గురించి పోర్ట్రే చేయడం, చేసుకోనియండి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా. సీ నేను అవన్నీ కన్సిడర్ చేసే స్టేజ్ లో నేను లేను, ఎందుకంటే ఎన్ని అయితే ఫేస్ చేయాలో అన్ని ఫేస్ చేశాను. ఇప్పుడు నేను అన్ని కూడా నాకు చాలా చిన్నగా అనిపిస్తాయి అనమాట అవన్నీ కూడా. సో చూసి నవ్వుకుంటూ నా వర్క్ నేను చేసుకోవడం తప్ప వాటి గురించి రియాక్ట్ అవ్వడం మేము ఉండదు. ఇప్పుడు నా ఇన్సిడెంట్ అయితే అందరికి తెలిసింది, దాన్ని హైడ్ చేయడానికి లేదు. అదర్ దెన్ దట్ ఇంకేదైనా ఇన్సిడెంట్ చూపించండి, నేను బయటికి వెళ్ళి ఒకరితో మెస్ అవ్వడం, ఒకరికి వార్నింగ్ ఇవ్వడం, లేదా ఒకరితో ర్యాష్ గా మాట్లాడడం, అసలు ఒక బయట నాకు సంబంధం నేను పరుస్తుంది పీపుల్ ని నేను కలిసినట్టు ఒక ఇన్సిడెంట్ ఉంటే ఇక్కడ తీసుకురమ్మని చెప్పండి. లైవ్ అసలు నాకు నాకు బిజినెస్ వర్క్ తప్ప ఇంకేం తెలియదు. సో మార్నింగ్ అసలు గొడవలు ఇవన్నీ కాదు, జనరల్ గా మీరు మీడియా కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ఎన్ని నా స్కూల్ మేట్స్ కి ఎంక్వైర్ చేసుకోండి, ఇంటర్ డిగ్రీ ఎనీవే మా కాలేజ్ మేట్స్, అసలు నేను ఇంట్లో నుంచి బయటకు వస్తాను, ఫ్రెండ్షిప్ లో ఎక్కడైనా ఒక 10 ఫ్రెండ్స్ తో కలిసి కూర్చుంటాను, మీరు తెలుసుకోండి ఫస్ట్. నేను అసలు నవీన్ రెడ్డి అనే పర్సన్ లేచిండా, ఆఫీస్ కి వెళ్ళిండా, ఎంప్లాయీస్ తో టైం స్పెండ్ చేసిండా, బిజినెస్ చూసుకుండా ఇంటికి వచ్చి పడుకున్నాడు అంతే తప్ప, ఒక 10 పీపుల్స్ లోకి వెళ్ళడం, 10 పీపుల్స్ తో కలిసి కూర్చోవడం, అక్కడ టైం స్పెండ్ చేయడం ఇలాంటివి తెలియనే తెలియదు. అంటే ఎవరు కూడా ఫేస్ టు ఫేస్ అనలేదు అని వాళ్ళలో వాళ్ళ డిస్కషన్స్ అయ్యేది, అది తెలిసినప్పుడు అరే వీళ్ళు కూడా అర్థం చేసుకోలేదా అని బాధ అనిపించేది అనమాట కొంచెం. ఫ్యామిలీ వాళ్ళే కొంచెం విందిగా చేసినప్పుడు
అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయిందండి. అంటే ఎలా అంటే నేను అదే నాకు అలవాటు అయిపోయింది. ఎలా అంటే నేను 2011 లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినప్పుడు నేను యాక్చువల్లీ స్టడీస్ లో కొంచెం టాపర్ ఉంటుండే. స్టడీస్ ని డీవియేట్ చేసి నేను 2011 నుంచే బిజినెస్ లోకి వచ్చాను. సో అప్పటి నుంచే ఫ్యామిలీ అనేది నాకు సపోర్ట్ ఏం లేదు. సో అప్పటి నుంచే ఫ్యామిలీ అంటే ఎప్పుడు నా గురించి ఇక నెగిటివ్ తప్ప ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ మా మమ్మీ డాడీ అనే కాదు, మా రిలేటివ్స్ నియర్ డియర్ అందరు కూడా 2011-12 గురించి నా గురించి నెగిటివ్ మాట్లాడడం అనేది వాళ్ళకి అది ఒక హ్యాబిట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దాంట్లో వాళ్ళకి కొత్త ఏమి ఉండదు నా గురించి నెగిటివ్ మాట్లాడడం. సో నాకు కూడా అది అలవాటు అయిపోయింది. దాన్ని నేను ఏంటంటే వీళ్ళు ఇంత అనుకుంటాను సరే మనం చేసి చూపిద్దాం అన్నట్టు నేను ఒక ఛాలెంజింగ్ గా తీసుకునేవాడిని. ఎవ్రీ టైం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెస్ట్ నేను అవుట్పుట్ ఇస్తున్నాను. స్టిల్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, స్టిల్ కూడా ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బెటర్ బౌన్స్ బ్యాక్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.